ఆదికాండము ఐదవ అధ్యాయము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. షేతు 105 బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తరువాత షేతు 807 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీయు 912. అప్పుడతడు మృతి పొందెను. ఎనోషు 90 బ్రతికి కేయినాను కనెను. కేయినానును కనిన తరువాత ఎనోషు 815 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీయు 905. అప్పుడతడు మృతి పొందెను. కేయినాను 70 బ్రతికి మహలాలేలును కనెను. మహలాలేలును కనిన తరువాత కేయినాను 840 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీయు 910. అప్పుడతడు మృతి పొందెను. మహలాలేలు 65 బ్రతికి ఎరేదును కనెను. ఎరేదును కనిన తరువాత మహలాలేలు 830 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలాలేలు దినములన్నీయు 895. అప్పుడతడు మృతి పొందెను. ఎరేదు 162 బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత ఎరేదు 800 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరేదు దినములన్నీయు 962. అప్పుడతడు మృతి పొందెను. హనోకు 65 బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తరువాత 300 దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషల 187 బ్రతికి లెమేకును కనెను. మెతూషల లెమేకును కనిన తరువాత 782 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషల దినములన్నీయు 969. అప్పుడతడు మృతి పొందెను. లెమేకు 182 బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోనూ మన పని విషయములోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లెమేకు నోవాహును కనిన తరువాత 195 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమేకు దినములన్నీయు 777. అప్పుడతడు మృతి పొందెను. నోవాహు 500 గలవాడై షేమును హామును యాపేతును కనెను.